వెటర్నరీ డాక్టర్ గా చదివి ఇండియాలో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇక్కడికి రావడానికి ఉందా అసలు? యూజువల్గా మాస్టర్స్ కానీ పిహెచ్డీ కానీ అడ్మిషన్ తీసుకొని ఇక్కడికి రావచ్చండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద బోర్డ్స్. ఫస్ట్ ఇనీషియల్గా యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇనీషియల్గా ఎగ్జామ్స్ రాయాలి. ఫస్ట్ ఈసీఎఫ్ పీజీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు మాస్టర్స్ చేస్తూ కూడా F1 వీసా మీద అట్లాగా వచ్చినప్పుడు కూడా యూ కెన్ J1 కానీ అట్లాంటి వీసాల మీద వచ్చినప్పుడు కూడా స్కాలర్ పిహెచ్డీ చేస్తున్నప్పుడు మాస్టర్స్ చేస్తున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ మీ మాస్టర్స్ మీ పిహెచ్డీ చేసుకుంటూనే ఈ బోర్డ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇట్ విల్ టేక్ అన్ అడిషనల్ టైం కానీ చదవాలి, పీజీ అయితే చదవాలి, మాస్టర్స్ కానీ పీజీ కానీ చదివి చదువుతూ ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక రాసుకొని మీరు మాస్టర్స్ ఫినిష్ చేసుకుంటే గ్రేట్, ఎంఎస్ అండ్ డివిఎం అనే డిగ్రీ ఉంటుంది, పిహెచ్డీ అండ్ డివిఎం అనే డిగ్రీ ఉంటుంది. ఎందుకంటే మీరు స్పెసిఫిక్గా కాలేజ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి యూ కెన్ జస్ట్ డూ ఇట్ లైక్ యు నో యాజ్ ఇన్ అడిషన్ టు యువర్ మాస్టర్స్ ఆర్ పిహెచ్డీ. ఇక్కడ ఎంఎస్ మామూలుగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేస్తే ఓపీటీ అని ఉంటుంది కదా, అట్లా ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఓపీటీ ఉంటుందండి, కానీ ఓపీటీలో వెటనేరియన్స్ కూడా పనిచేస్తారు కొంతమంది ఒక 2 ఇయర్స్. అంతలోపు ఈ ఓపీటీ తర్వాత ఈ ఓపీటీ నడుస్తూ ఉన్నప్పుడే యూ కెన్ ఫైండ్ అ కంపెనీ దట్ కుడ్ అప్లై ఫర్ యువర్ H1. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయినా H1 ఉంటుంది, H1B అంటారు వెటనేరియన్స్ కి కూడా. కానీ వెటనేరియన్స్ కి H1B ఈజీగానే వస్తుందా కంపేర్ టు ఐటీ ఇట్లా వీళ్ళకంటే? దే హ్యావ్ టు గో త్రూ ద సేమ్ థింగ్ లైక్ లాటరీ లాగానే, ఐటీలో లాగానే. ఓ, సేమ్ అదే కోటానేనా మొత్తం? యా, మాస్టర్స్ చేస్తే మాస్టర్స్ కోటాలో పిక్ అవ్వాలి, లాటరీ ఇస్ ద సేమ్. సో అది పిక్ అయిన తర్వాత డిపెండ్స్ అపాన్, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా అప్లై చేసుకొని H1 మీద ఫారిన్ వెటనేరియన్స్ ని హైర్ చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ నావలీ అండ్ ECF రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీరు యూ షుడ్ బి ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. సో ఇక్కడ మాస్టర్స్ కానీ పీజీ కానీ చేయాలంటే ఏం ఎగ్జామ్స్ రాయాలి ఇండియాలో? సో ఇండియాలో GRE TOEFL రాస్తారు కదండి, GRE TOEFL రాసుకొని మీరు వెటనరీ సైన్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో మీరు మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ బయాలజీ ఫీల్డ్లో, యూనో, బయోకెమిస్ట్రీ కానీ లేదంటే ఫుడ్ సైన్స్ కానీ, పౌల్ట్రీ సైన్స్, యానిమల్ సైన్స్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. వాటిల్లో మాస్టర్స్కి లైక్ యూనో లేదంటే బయోటెక్నాలజీకి ఇట్లాంటి వాటిలో మాస్టర్స్కి అప్లై చేసుకొని ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి కంటిన్యూ చేస్తూ you can just go ahead and prepare for these boards. Any years untundama PG gaani masters gaani? PG masters usually 2 years untundandi, PhD usually 4 to 6 years padutundi based on you know how many hours you put in and cuts ent aitundi telusa? Masters depends upon the college kada, koni private colleges kodiga expensive untayi. Usually anywhere between like $40,000 to $60,000 untundi private colleges lo per year. Ade కొన్ని కాలేజెస్ ఉంటాయి విచ్ ఆర్ యూనో విచ్ ఆర్ స్టేట్ యూనివర్సిటీస్ అండ్ అట్లాంటి యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నప్పుడు కొద్దిగా ఫీజులు కొద్దిగా తక్కువ ఉండొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు బాగానే వస్తుంటారు ఇక్కడికి, మీకు నీకు తెలుసా? ఇక్కడ మాస్టర్స్ పీజీ చేయడానికి ఎక్కువ మందా తక్కువ మందా అంటే కంపారిటివ్లీ ఒక 2006 to 2010 వరకు నేను చాలా మంది రావడం చూసానండి. కానీ తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది అని అనిపిస్తుంది నాకు, ఎస్పెషలీ వెటనరీ సైన్స్ లో రావడం. బట్ ఐ థింక్ అదర్ ఫీల్డ్స్ లో ప్రాబబ్లీ బాగానే వస్తున్నట్టున్నారు, కానీ వెటనరీ సైన్స్ ఫీల్డ్ లో కొద్దిగా తక్కువ అయినట్టున్నారు. సో సేమ్ H1B మాదిరిగా ఎవరైనా అక్కడ చదివిన వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి జాబులు చేయడానికి ఏం లేదు, H1 మాస్టర్స్ కానీ పీజీ కానీ చేయడానికి వచ్చి తర్వాత ఇక్కడ చదువుకొని తర్వాత ఓపీటీ పీరియడ్లో ఎక్కడన్నా తెచ్చుకొని మళ్ళీ H1 తెచ్చుకోవాలి, అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ ఐటీ వాళ్ళు లెట్ వస్తారు అదే, లేకపోతే డిపెండెంట్గా వచ్చి మళ్ళీ వాళ్ళకి గ్రీన్ కార్డు EAD వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ అట్లా చేసుకోవచ్చు. శాలరీ రేంజెస్ మామూలుగా బయట పని చేస్తే ఎంత ఉంటాయి అప్రాక్సిమేట్గా? యూ డోంట్ నీడ్ టు టెల్ ఎగ్జాక్ట్లీ రేంజ్. సో టు బిగిన్ విత్, మోస్ట్ ఆఫ్ ద వెటనేరియన్స్కి ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఎనీవేర్ బిట్వీన్ 75 to 90K ఉంటుందండి, డిపెండ్స్ అపాన్ ద స్టేట్ యాజ్ వెల్. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ మోర్ నెంబర్ ఆఫ్ ఎక్కువ క్లయింట్లను చూస్తూ ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అప్పుడు ఎనీవేర్ బిట్వీన్ లైక్ యూనో యూ కెన్ గో అప్ టు 150 to 170 or 180K. అమెరికాలో పిల్లి కొనాలంటే ఎంత అవుతుందో ఈ వీడియోలో చెప్పినా, ఈ వీడియో చూడండి. కోకో, ఇస్ దట్ కోకో? ఐ థాట్ కోకో వాస్ వైట్. వాట్ హ్యాపెండ్? నాకేమో కుక్కలు పిల్లులు అంటే భయము, ఇంటర్వ్యూకి వచ్చినాను ఏమి తినేసేటట్టున్నాయి నన్ను.